తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. ఈ సూపర్ సిక్స్లో ఆరు మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్లు మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. మూడు రాజకీయ పార్టీలు కలిశాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే మూడు పార్టీలు కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువత నిర్వీర్యం అయిపోయింది, మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మారుగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నింటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయటకు పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం. రెండోది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం, రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారు చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఏవి, ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన
ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం.